నమస్తే, వెల్కమ్ టు ఎవెంటీ విత్ తెలుగు న్యూస్. నా పేరు శివకుమార్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతుల ఖాతాల్లో 542 కోట్లు జమ చేసిన సీఎం జగన్. కోమటిరెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో కొత్త ఉత్సాహం. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ, కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమకం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు దాడికి దిగే అవకాశం ఉందన్న జెలెన్స్కీ. రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తమ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన మొత్తం 542.06 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతుల ఖాతాలో జమ చేశారు. దీని ద్వారా 597,311 మంది రైతన్నలకు దీని ద్వారా లబ్ధి చేకూరుందని ఆయన వివరించారు. ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో పరిహారం ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని సీఎం జగన్ వివరించారు. అరులందరికీ పరిహారం అందిస్తున్నామని, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఆర్బీకే కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా డిస్ప్లే చేస్తున్నామని వివరించారు. అందుబాటులోకి యంత్రాలను వారికి సపోర్ట్ చేస్తూ ఇస్తూ, తద్వారా రైతులకు వాళ్ళు సరసమైన ధరకు, మిగతా రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఎక్విప్మెంట్ అంతా కూడా అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరో 1220 రైతు గ్రూపులకు ఆర్బీకేల పరిధిలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద వారికి మరో 29,51,00,000 రూపాయలు వారికి సబ్సిడీ కింద వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రెండింటినీ కలిపితే 571 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడమే కాక, మొన్న ఈ నిన్నటి ఖరీఫ్లో దాదాపుగా ఇన్సూరెన్స్ కింద 1800 కోట్ల రూపాయలు నిన్నటి ఖరీఫ్లో మనం ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 1800 కోట్ల రూపాయల్లో కూడా వివిధ కారణాల వల్ల టెక్నికల్ గాను, వెరిఫికేషన్ గాను, ఇంకా ఇతర వివిధ కారణాల వల్ల 93 కోట్ల రూపాయలు మనం ఆ రోజు వాళ్లకు ఇవ్వలేకపోయాం. ఈరోజు ఆ టెక్నికల్ సమస్యలు, ఆ వెరిఫికేషన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఆ 93 కోట్ల రూపాయలు కూడా రైతన్నలకు ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నాం. అంటే అక్షరాల 571 కోట్ల రూపాయలు ప్లస్ 93 కోట్ల రూపాయలు ఈరోజు బటన్ నొక్కిన వెంటనే నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ అవుతోంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్లో రెండు భిన్న ధృవాలు పేరున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఆయన ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. పిసిసి చీఫ్ అయ్యాక తొలిసారి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి కలిశారు. ఇక ఇద్దరు లీడర్లు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అటు పార్టీలో ఇటు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు చర్చించామని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో తాము మార్పు తీసుకురాగలమని భావిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి సీఎం కేసీఆర్నే టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండి యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళ మధ్యలో చేరి చిచ్చు పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేసి ఈ యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళని కొంతమందిని చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి మోడీ కుర్చీని పదిలం చేయడానికి, మోడీకి ఎన్డీఏకు అనుకూలంగా పనిచేయడానికి సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్. ఈ సుపారీ గ్యాంగ్ ఇవాళ మీరు ఆలోచన చేయండి,
కేసీఆర్ గారు మమతా బెనర్జీతో స్టాలిన్ తో ఉద్దవ్ ఠాక్రే తో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న పక్షాలు ఆర్జేడీతో ఇలాంటి రాజకీయ పార్టీలతోనే చర్చిస్తుంది. వీళ్ళందరూ ఆల్రెడీ యూపీఏ భాగస్వాములు, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్న వాళ్ళు. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ మాత్రం ఉన్నోళ్ళు. వీళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీయడం ద్వారా నేషనల్ ఫ్రంట్ లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ లేకపోతే థర్డ్ ఫ్రంట్ ఏదో ఒక దిక్కుమాలిన ఫ్రంట్ పెట్టి డెంకేసి కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని చెడగొట్టేదానికి మోడీ గారి ఆదేశాల మీద కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. నిజంగానే బీజేపీపై సీఎం కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్పై బీజేపీ కేసీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు ఆయన. సీఎం కేసీఆర్ బహిరంగ సవాల్ను కేంద్ర తరపున స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్తో చర్చకు సిద్ధమని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం పనితీరుపై చర్చ చేద్దామని పిలుపునిచ్చారు. 7.5 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం చేసిన దానిపై చర్చిద్దామా అన్నారు. అయితే చర్చలో కేసీఆర్ సరైన భాష మాట్లాడాలని షరతు విధిస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు భాష అభ్యంతరకరంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. అమెరికాతో సహా ఇంగ్లాండ్తో సహా అన్ని దేశాల రాజ్యాంగాలలో భారత రాజ్యాంగము చాలా ఉన్నతమైనటువంటి రీతిలో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఎంత నియంతలైనా ఈ రాజ్యాంగం ముందు ప్రజల ముందు తల ఉంచి ప్రజల తీర్పుతో పదవులు వదులుకున్నారు సచ్చంద. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని చెప్పుకున్నటువంటి ఇందిరాగాంధీని ఇదే రాజ్యాంగము, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ఆధారంగా ప్రజలు ఓడించారు, తిరస్కరించారు. ఈ రకంగా గత 75 సంవత్సరాలలో అనేక దేశాలలో నియంతలు వచ్చారు. అనేక దేశాలలో నియంతల పరిపాలన ఉండింది. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం వెళ్లి విరుస్తా ఉంది. నియంతగా ఎవరు వేధించినా ఈ రాజ్యాంగంలో భారత ప్రజలు సహించలేరు. భారత ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. దానికి తాజా ఉదాహరణ హుజూరాబాదే. తాజా ఉదాహరణ హుజూరాబాద్. హుజూరాబాద్ కు మించినటువంటి ప్రజాస్వామ్య తీర్పు ఇంకో చూడాల్సిన అవసరం లేదు. సరిగ్గా అదే కేసీఆర్ గారికి రోజు. తెలంగాణ ప్రజలు 60 ఏండ్ల కలను నిజం చేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా పాలకుర్తిలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేస్తారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్ చూపిన బాటలో ఇవాళ పల్లెలన్నీ పచ్చగా పరిశుభ్రంగా స్వయంగా సమృద్ధిగా తయారన్నారు మంత్రి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. అన్న టైట్ పట్టుకున్నా అన్న బ్యానర్. తెలంగాణలో నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల టీఎస్పీసీఎస్సీ కార్యాలయం ముందు మెరుపు దీక్షకు దిగారు. దీంతో పోలీసులు వైఎస్ఆర్టీపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే షర్మిలను కూడా అరెస్టు చేసి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. తెలంగాణ ఏర్పడి 7 ఏళ్లు దాటుతున్నా ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. చెప్పిన ఉద్యోగాలే కాకుండా కొత్త జిల్లాలు అయితేనేమి, కొత్త రెవెన్యూ డివిజన్లు అయితేనేమి, కొత్త మండలాలు,
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వీటన్నిటికీ కావలసిన సిబ్బందిని లెక్కేసుకుంటే కనీసము 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది అని ఒక అంచనా. మరి కేసీఆర్ గారు వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారు అని మేము అడుగుతున్నాం, ఎందుకు భర్తీ చేయటం లేదు అని మేము అడుగుతున్నాం. అసలు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో అయినా కేసీఆర్ గారు ఉద్యోగాలు సృష్టించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? 2018 లో నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడుతూ 29 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మాట్లాడారు కేసీఆర్ గారు. మరి ఎంత మందికి నిరుద్యోగ వృద్ధి ఇచ్చారు? ఒక్కరికైనా ఒక్క రూపాయినా ఇచ్చారా కేసీఆర్ గారు? మరి అసలు మీ మాటకు మీరే విలువ ఇవ్వకపోతే ప్రజలు మీకు కానీ మీ మాటలకు కానీ ఎందుకు విలువనియ్యాలనుకుంటున్నారు? ఈరోజు 54 లక్షల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి రామచంద్రు అని కేసీఆర్ ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. మరి కేసీఆర్ గారు వాటి గురించి ఏం చేస్తున్నారు? ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్లు ఇవ్వరు, ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ అయితే ఏమి, ఇంకొక రీతిగా అయితేనేమి ఉద్యోగాలు సృష్టించరు. కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే మైనారిటీ బీసీ ఎస్టీ కార్పొరేషన్లకు 10 లక్షలకు పైగా అప్లికేషన్లు. ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ను రద్దు చేసి కందుకూరు నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతమైనదని అఖిలపక్ష నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలోని వ్యాపార సంస్థలు, షాపులు, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు షాపులు మూసివేయించారు. పట్టణంలో వివిధ వ్యాపార సంస్థలు, షాపులు స్వచ్ఛందంగా మూసివేసి మార్కాపురం పట్టణ బంద్కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీగా పనిచేస్తున్న గౌతమ్ సవాంగ్కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా
ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీఐజీగా పనిచేస్తున్నారు. గతంలో విజయవాడ విశాఖ పోలీస్ కమిషనర్గా ఆయన పనిచేశారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీసులో జాతీయ స్థాయిలో రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తింపు పొందారు. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడులో గిరిజన సాంప్రదాయాల మధ్య జరిగే నంది మేడారం నామలపాడు శ్రీ సమ్మక్క సారక్క జాతర ఈ నెల 16 నుండి 18 వరకు 3 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ జాతరలో సమ్మక్క పగిడిదద్దరాజుల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణం వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ, గ్రామ పంచాయతీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. నామాలపాడు 16, 17, 18 తారీఖులో జరపడం జరుగుతుంది. దీనికి గాను 16వ తారీఖు వచ్చేసి ఉదయం పూట జంపన్న వాక్కు పోయి జంపన్నకు పూజలు చేసి పాలపొంగలు ఒప్పు చెప్పి జాతర నామాలపాడు 16, 17, 18 తారీఖులో జరపడం జరుగుతుంది. దీనికి గాను 16వ తారీఖు వచ్చేసి ఉదయం పూట జంపన్న వాక్కు పోయి జంపన్నకు పూజలు చేసి పాలపొంగలు ఒప్పు చెప్పి భక్తులు స్థానాలు అవి చేసుకొని వచ్చి తిరిగి మళ్ళీ సమ్మక్కను చిన్నపిల్ల రూపంలో దొరికినట్టు ఒక అడవి ప్రాంతం నుండి చిన్నపిల్లని గద్దెకు తీసుకురావడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం వచ్చేసి సారలమ్మ గద్దెకు వస్తుంది. గురువారం 17వ తారీఖు వచ్చేసి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు వచ్చేసి మధ్యాహ్నం శలపేయహారం తీసుకొని సిరికలగట్టుకు వెళ్ళి వనం ఎదురు బొంగుల వనంతోని సమ్మక్క గద్దెకు రావడం జరుగుతుంది. అదే రోజు నైటు 8-9 గంటలకు పగిడిద్దరాజుకు ప్లస్ సమ్మక్కకు కళ్యాణం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి మేము జరుపుతాము. కనీసం మా జాతర వచ్చేసి ఒక 30-40 సంవత్సరాల నుండి మేము జాతర చేస్తున్నాం. శుక్రవారం వచ్చేసి 18వ తారీఖు భక్తులు ఏటపోతులు కానీ కోళ్ళు కానీ మొక్కలు ఒప్పజెప్పుకుంటారు. మళ్ళీ తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ జాతరకు గాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీ ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్తో ఆయన సమావేశమయ్యారు. ఆలీకి వైసీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంపై ఆలీని ప్రశ్నించగా తనతో అలాంటివేమీ మాట్లాడలేదని, ఫార్మాలిటీ కోసం పిలిచారని, తొందరలోనే మళ్ళీ కలుస్తానని అన్నారు. తాను పదవుల కోసం వైసీపీలోకి రాలేదని ఆలీ, గత ఎన్నికల్లో తనకు ఆఫర్ వచ్చిందని, అయితే తనకు అప్పట్లో అంత సమయం లేకపోవడంతో పోటీ చేయలేదని వివరించారు. అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా నాకు ఈ మా మొన్న ఎలక్షన్లో పరిచయం కాదు. మాది చాలా పాత పరిచయం. అండ్ అలాగే నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్ వచ్చి కలిసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ గురించి, పాతోళ్ళ గురించి అడగడం కూడా జరిగింది. సో ఎందుకంటే అప్పుడు వేరు, బట్ ఇప్పుడు ఒక సేమ్ పొజిషన్లో ఉండగా అంత అందరి తొందరగా మనం వెళ్ళి ప్రతిసారి కలవాలని ఉండదు. ఎందుకంటే రోజుకి కొంత కొన్ని వందల మంది వారితోటి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏదైనా ఎప్పుడైనా సరే కాల్ చేసేసారి అలా కలవాలని అనుకుంటే, సో ఇమీడియట్గా మేము అడిగిన ఒక 4-5 రోజులకి మమ్మల్ని పిలిచి చెప్పు ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని మా మంచి బాగా అన్నీ కనుక్కోవటం జరుగుతుంది. అండ్ ఇక వారి గురించి చెప్పాలంటే నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం, అంటే మా మ్యారేజ్ కాదు సారి మ్యారేజ్. సో అలాగే రీసెంట్గా మాది మ్యారేజ్ డే, ఆ రోజు వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే కొంత అర్జెంట్ మీటింగ్ నుండి వెళ్ళటం వల్ల కలవలేదు. మా వైఫ్ ఎప్పటి నుంచో అడుగుతుంది సార్తో ఒక ఫోటో దిగాలండి, సో ప్రామిస్ చేశా సార్ ఇలాగా ఫ్యామిలీతో వస్తున్నాను ఒక ఫోటో ఉంటే పర్లేదు బలా తీసుకురా అని చెప్పి చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో టైం లేదని నేను నాకు ఆఫర్ చేశారమ్మా, ఇది మాత్రం వాస్తవం. నాకు టైం లేదని నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వెళ్ళాలి.
అంతే తప్ప మన ఫేస్ వాల్యూ మీద ఏదో ఓటేస్తారు అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే అక్కడ కష్టాలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్తో మంచు విష్ణు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలను వెల్లడించారు. సీఎంతో తాను చాలా విషయాల గురించి మాట్లాడానని చెప్పారు. జగన్తో మాట్లాడిన విషయాలు వ్యక్తిగతమైనవని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కూడా చర్చించామని చెప్పారు. తిరుపతిలో తాను సినిమా స్టూడియో పెడతానని తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చలకు నాన్నగారిని పిలవలేదనేది దుష్ప్రచారమని చెప్పారు. విశాఖకు సినీ పరిశ్రమను ఎలా తరలించాలనే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమకు ఏపీ తెలంగాణలో రెండు కళ్ళని చెప్పారు. వేరే అన్ని విషయాలు మాట్లాడుకున్నప్పటికీ అఫ్కోర్స్ ఈ టికెట్ ఇష్యూస్ మళ్ళా ఇప్పుడు ఎలాగే ఈ స్టూడియో ఇష్యూస్ కానీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. మాట్లాడుకునింది స్వచ్ఛంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ హౌస్. మీరు టికెట్ ఇష్యూస్ గురించి మళ్ళా ఏపీ గవర్నమెంట్ చేసే మంచి కార్యక్రమాల గురించి అప్డేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పెట్టా. దీంట్లో ఒక్క రక్షమైన తప్పుంటే అది విత్డ్రా ఇట్. కానీ ఒక రెండు గంటల సేపు పాటు దాన్ని విపరీతంగా వేరే విధంగా మళ్ళిచ్చి ఎన్నో విధాలుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసి, సీ ఐఎమ్ అ వెరీ సింపుల్ మ్యాన్, యూనో, నాకు బేసిక్గా మా మైండ్ సెట్ నేను ఇంకా కాలేజ్ లెవెల్లోనే ఉన్నా. బేసిక్గా నేను చెప్పిన ఒక సింపుల్ ట్వీట్ని దాన్ని అంత రాధాంతం చేసి, దాన్ని అంత హంగామా చేసి, మిస్ప్రపగండా చేసి, దానివల్ల నా ట్వీట్ నేను మళ్ళీ సింపుల్గా క్లుప్తంగా ఇంటికి వచ్చిన దానికి థ్యాంక్స్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పట్ల మీరు ఇచ్చే సపోర్ట్కి థ్యాంక్ యూ అని మార్చాను. దానికి కొన్ని నెట్వర్క్ టీవీ ఛానల్స్ యూనో అదేదో ఇదేసారు దీనికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి. సి ఇట్స్ వెరీ సింపుల్, 2 + 2 = 4. అంతేగాని 2 + 2 = 2 పక్కనుందనే 22 అయిపోదు, 222 అయిపోదు. సో ప్లీజ్ యూనో డోంట్ యూనో డూ దిస్ ఫాల్స్ ప్రపగండా. దట్స్ ఆల్. మిగతా జగన్ అన్నతో మాట్లాడిన విషయాలు ఇట్స్ ఆల్ బేసిక్లీ అ వెరీ పర్సనల్ థింగ్, నథింగ్ మోర్ దెన్ దాట్. అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం, అవన్నీ కరెక్ట్గా నేను మాట్లాడే వేదిక మాట్లాడతాను. దట్స్ ఆల్. పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రయోగాలకు దిగొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రజలు విజ్ఞప్తి చేశారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గురుదాస్పూర్, హెలిషీర్పూర్ ప్రాంతాలలో పర్యటించారు. పంజాబ్ వాతావరణాన్ని, సంస్కృతిని తమ పార్టీ పూర్తిగా ఆకలింపు చేసుకుని వచ్చే ఎన్నికలలో ప్రజలు తమనే ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర పార్టీలాగా తాము తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసగించమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను కేవలం నిజాలే మాట్లాడతానని, అబద్ధాలు వినాలనుకుంటే మాత్రమే ప్రధాని మోదీ సీఎం కేజ్రీవాల్ మాటలు వినాలని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మోదీజీ హే, బాదల్ జీ హే, కేజ్రీవాల్ జీ హే, లిస్ట్ హే. ముజే సిఖాయా గయా హే, ముహ్ ఖోల్నే సే పెహ్లే సోచ్ కర్ సమజ్ కర్ ముహ్ ఖోలో, ఔర్ జబ్ ముహ్ ఖోలో తో సచ్ బోలో, झूठ नहीं बोलो. ये हिंदुस्तान में अलग अलग लोगों ने कहा है. गुरु नानक जी जो पंजाब को, पूरी दुनिया को रास्ता दिखाया, जिन्होंने पंजाब को पूरी दुनिया को रास्ता दिखाया, जिनसे मैं भी बहुत सीखा हूं, रोज सीखता हूं, उन्होंने भी यही दो बातें बोली थी. मुंह खोलने से पहले सोचकर समझकर अहंकार को मारकर मुंह खोलो, और जब मुंह खोलोगे तो सच्ची बात करो. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్లను మళ్లీ తనలో కలిపేసుకునేందుకు రష్యా దూకుడుగా ముందుకు వెళుతుండటంతో ప్రపంచమంతా యుద్ధ భయం అవతరించుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే సంభవిస్తే అది మూడు ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని భయాలు వ్యక్తమవుతున్నాయి. నాటోలో ఉక్రెయిన్ను చేరాలనుకోవడం, దానికిని వ్యతిరేకిస్తూ రష్యా యుద్ధానికి సిద్ధం కావడంతో ఏ క్షణం ఏం జరుగుతుందనే అన్ని దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఉక్రెయిన్ను రష్యాలో ఏ క్షణమైనా ఆక్రమించుకోవచ్చని అమెరికా హెచ్చరించడంతో అనేక దేశాలు ఉక్రెయిన్లోని తమ పౌరులను వెనక్కి పరప్పిస్తున్నారు. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే తాత్కాలికంగా ఆ దేశం విడిచి రావాలని భారత దౌత్య కార్యాలయం కోరింది.
రష్యా ఉక్రెయిన్ వివాదం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ దాడి జరిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి వెళ్లిన ప్రభుత్వ అధికారులంతా 24 గంటలు తిరిగి రావాలని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి రష్యా అదనపు బలగాలను మోహరిస్తుండగా సరిహద్దుల ఏర్పాటువాదులు దాడులు పెరిగాయని జెలెన్స్కీ వెల్లడించారు. ఓవైపు దౌత్య మార్గాలు, మరోవైపు సైనిక ఒత్తిడిని రష్యా కొనసాగిస్తోంది. Звертаюсь до вас в цей важливий, напружений момент. Перед нашою державою постали серйозні зовнішні та внутрішні виклики, які вимагають від мене і кожного з нас відповідальності, впевненості та конкретних дій. Нас лякають великою війною і вкотре призначають дату воєнного вторгнення. Це вже не перший раз. З нами системно ведуть війну на всіх фронтах. На військовому збільшують контингент навколо наших кордонів. На дипломатичному намагаються позбавити нас права самостійно визначати зовнішньополітичний курс. На енергетичному обмежують постачання газу, електроенергії та вугілля. На інформаційному фронті прагнуть посіяти паніку серед нас, серед громадян України, серед інвесторів через засоби масової інформації. Але наша держава сьогодні сильна, як ніколи. Це не перша загроза, з якою зіштовхнувся сильний український народ. 2 роки тому ми, як і весь світ, розгублено дивились в очі пандемії. Проте згуртувались. І чіткими системними кроками. Бульдені ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతుల ఖాతాల్లో 542 కోట్లు జమ చేసిన సీఎం జగన్. కోమటిరెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో కొత్త ఉత్సాహం. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ, కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు, దాడికి దిగే అవకాశం ఉందన్న జెలెన్స్కీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం.